ఆ మనిషితో సినిమా చేయాలి అని చాలాసార్లు అనుకున్నాం, ఇప్పుడు కుదరలేదు. అంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న గ్లిచ్ వస్తూ ఉండేది. అదేంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు, అది ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన నువ్వే నువ్వే చిత్రం తీయక ముందు నుంచి నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఎందుకు ఇది ఎందుకు కుదరట్లేదు, ఇంత మంచి మిత్రులం, కష్ట సుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం, ఇదెందుకు మా ఇద్దరి మధ్యలో చిత్రం కుదరట్లేదు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. నాతో పాటు అభిమాన సోదరులు మీ అందరూ కూడా అనుకునేవాళ్ళు, ఎందుకు ఇది ఎందుకు జరగట్లేదు అని. బహుశా నా జీవితంలో జరిగిన, నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలు పెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది. ఈ చిత్రం ఒక తాత్పర్యం ఒకటే, ఆడదైన రోజు ఎవడైనా గెలుస్తాడు, కానీ యుద్ధం ఆపేవాడే మొగాడు, వాడే మొనగాడు. మనం జీవితంలో చాలా మందితో తెలుసో తెలియకో మనకి చాలా బాధలు ఉంటాయి, మనకి చాలా గొడవలు ఉంటాయి, కానీ జీవితం అంటే కొట్టుకోవడం, జీవితం అంటే తిట్టుకోవడం కాదు, జీవితం అంటే బతకటం. ఎలా బతకాలో చెప్పేది సినిమా అరవింద సమేత వీర రాఘవ. మనిషిగా పుట్టినందుకు ఎంత హుండగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రం అరవింద సమేత వీర రాఘవ. చాలా మందికి ముందు టైటిల్ పెట్టినప్పుడు అరవింద సమేత వీర రాఘవ అన్నప్పుడు ఇదేంటి పవర్ఫుల్ గా లేదే టైటిల్ అని. ఒక మగాడి పక్కన ఒక ఆడదానికంటే బలం ఇంకోటి ఏది ఉండదు. చిత్రాన్ని నాకు ఇవ్వడానికే, ఆ చిత్రం చెయ్యాలి అని అంటే జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈ రోజు అయితే చిత్రం చేయించాడేమో. చాలా థ్యాంక్స్ స్వామి. అంటే 12 సంవత్సరాల లైన్లో ఒక స్నేహితుడిని చూశాను, ఒక దర్శకుడిని చూశాను, కానీ ఈ చిత్రం ముగిసిపోయే లోపు ఒక ఆత్మబంధువుని చూశాను. రేపొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, రేపొద్దున నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా నీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. థ్యాంక్స్ అలాట్ స్వామి. చిత్రం ఆ జీవితంలో తప్పకుండా ఒక మైల్ రాగా నిలిచిపోతుంది అని అభిమాన సోదరుల ముఖంగా మీకు చెప్తున్నాను. ఇప్పటికెప్పుడు చెప్పలేదు మీకు ఈ మాట.
అంటే ఇదంతా డెస్టినీ అని ఎలా అంటానంటే, ఇది నా 28వ చిత్రం. చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి శ్రీకాంత్ చెప్పడదాకా ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు. అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు, అది అలా జరిగిందో తెలీదు. అంటే అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, ఈ నెల రోజులు నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక మిత్రుల్లాగా, నాకు ఒక స్నేహితుల్లాగా నాకు తోడుగా ఉన్నాడు ఈయన. థ్యాంక్స్ సో మచ్ మామి, థ్యాంక్ యూ. బంధాలు కలిసినప్పుడు సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసిన ప్రయత్నం కనుక ముందుకు సాగితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుంది అంటారు. ఈ బంధాన్ని అక్కడ ఉన్న మా నాన్నగారు చూస్తున్నారు. ఈ బంధాన్ని తప్పకుండా ఈ చిత్రాన్ని ఒక మంచి విజయం సాధించాలి అని చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారైనా అని నేను ప్రకటనగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి తమన్ కాకుండా ఇంకో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేసేవాడనే ఊహ కూడా నాకు అందట్లేదు. అంటే మీ అందరికీ అనిపించవచ్చు తమన్ కేవలం అక్కడ కూర్చొని వాయిద్యాలు వాయించాడని. తమన్ తన ప్రాణం పెట్టాడు ఈ చిత్రానికి, అది నాకు తెలుసు. చాలా మంది ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ మాస్ హీరో కదా, డాన్సులు ఉండే పాటలు లేవేంటి అని అడిగాడు. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, డాన్సర్ కంటే ముందు నేను ఒక నటుణ్ణి. నటనలలో భాగం డాన్స్ మాత్రమే తప్ప డాన్స్ లో భాగం నటన కాదు. అలాంటి ఒక నటుడు కోసం ఆయన రాసిన చిత్రానికి పూర్తిగా తమన్ తప్ప ఇంకా వేరే ఎవడు న్యాయం చేయలేదని నేను ఈరోజు సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అహర్నిశలు తను ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. మీ అందరికీ ఏం కావాలో తనకి తెలుసు, కానీ చిత్రానికి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఎంత నలిగిపోయాడో నాకు తెలుసు, కానీ ఫైనల్ గా చిత్రం ఏం కావాలో, చిత్రానికి ఏది ముఖ్యమో అదే చేశాడు తను. థ్యాంక్స్ అ లాట్ తమన్ ఫర్ బ్రింగింగ్ ఇన్ అ గ్రేట్ మ్యూజికల్ లైఫ్ ఇన్ టు అరవింద సమేత వీరరాఘవ. ఈ చిత్రంలో ప్రతి పాట ఒక సీన్ గా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి పాట ఒక సందేశాన్ని, ఒక చిత్రం యొక్క సందేశాన్ని కన్వే చేస్తుంది. అలాంటి పాటల్ని, అలాంటి సిచ్యువేషన్స్ని డిజైన్ చేసినందుకు ఆయనకి, అలాంటి గొప్ప పాటల్ని రాసినందుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మా గురువు గారు, అలాగే నాకు బాగా అత్యంత ఇష్టమైనటువంటి రామజోగేశ్ శాస్త్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్ అమ్మా, యాజ్ ఐ సెడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ అ గ్రేట్ మ్యూజికల్ లైఫ్ ఇన్ టు అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్కి నాకు, మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్కి ఒక పిల్లర్ ఉంది. మేమిద్దరం నిలబడ్డ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఆ ప్లాట్ఫామ్ అరవింద సమేత చిత్రం కాదు, ఆ కథ కాదు, ఈ స్టేజ్ కాదు, ఆయన. మా రాధాకృష్ణ గారు ఒక చిత్రం గురించి ఒక నిర్మాత ఎంత తాపత్రయపడతాడో నేను ఎప్పుడో విన్నాను, మళ్ళీ ప్రత్యక్షంగా చాలా సంవత్సరాల తర్వాత చూశాను. ఒక చిత్రం పట్ల ఆయన పడేటువంటి తాపత్రయం కేవలం నేను డబ్బులు ఖర్చు పెట్టాను కదా, చిత్రం చేసేసాను కదా,
సినిమా తీసేశాను కదా, దాన్ని అమ్మేసుకున్నాను కదా అనేది కాకుండా నాకు తెలిసి వాటన్నిటికంటే వేరేది అవన్నీ ఆలోచనలు. ఆ ఆలోచనలని పక్కన పెట్టి చిత్రం ఎలా తీయాలి, సినిమా ఎంత బాగా రావాలి, చిత్రంలో ఏ ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది అని నాకు తెలిసి ఆయన కంటే గొప్పగా చాలా తక్కువ మంది ఉన్నారు అనలైజ్ చేసేవాళ్ళు, అందులో రాధాకృష్ణ గారు ఒకళ్ళు. థ్యాంక్స్ సార్, ఈ చిత్రానికి ఒక పిల్లర్గా నిలబడి ఈరోజు చూసే ట్రైలర్ కానివ్వండి, రేపు పొద్దున చూడబోతున్న చిత్రం కానీ ఇంత అద్భుతంగా రావడానికి మీరు కూడా చాలా ముఖ్యమైన కారణం సార్. థ్యాంక్స్ అలాట్. అలాగే చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, సితారా గారికి, దేవ్యాని గారికి, నాగబాబు గారికి, అలాగే శుభలక్ష్మి సుధాకర్ గారికి, రావు రమేష్ గారికి, పేర్లను మర్చిపోయి ఉంటే క్షమించండి, అలాగే పూజాకి, ఈషాకి, చిత్రంలో భాగస్వామ్యం పొంది మీ అందరూ ఈ చిత్రానికి ఎంతో మీ టాలెంట్స్ని చిత్రంలో మీరు మీ ప్రాణం పెట్టేసి చిత్రానికి ఎంత పనిచేశారో నాకు తెలుసు. థ్యాంక్స్ అలాట్ ఫర్ బ్రింగింగ్ ఇన్ దిస్ గ్రేట్ ఎనర్జీ ఇన్ టు దిస్ ఫిల్మ్. అలాగే చిత్రానికి పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాబు ఈ చిత్రంలో